హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రెడీ సోమ్ ఫుడ్ టుడే రెసిపీ వచ్చి పొటాటో క్యారెట్ మంచూరియన్ రెసిపీ సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవాలి అని ఇప్పుడు నేను చూపిస్తాను ప్రాసెస్కి వెళ్ళిపోదామా చాలా సింపుల్గా ఉంటుంది చాలా టేస్టీగా డిఫరెంట్ మంచూరియన్ ఇప్పుడు ప్రోసెస్కి వెళ్ళిపోదామా వన్ ఫిఫ్టీ గ్రామ్ పొటాటో బాయిల్ చేసి తీసుకోవడాను చూడండి ఇలా బాయిల్ చేసి తీసుకోవాలి ఇప్పుడు కొన్ని ఆనియన్ యాడ్ చేస్తున్నాను క్యారెట్ కొంచెము ఇవి మొత్తం నీట్గా స్మాష్ చేసుకోవాలి ఇలా చూడండి ఇలా మొత్తం నీట్గా అన్నీ స్మాష్ చేసుకోవాలి ఇలా మొత్తం స్మాష్ చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను సాల్ట్ కొంచెము రుచికి ఎంత కావాలంత రెడ్ చిల్లీ పౌడర్ వన్ స్పూను మైదా రెండు టేబుల్ స్పూను ఫ్లోర్ ఫోర్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను చేసి వాటర్ యాడ్ చేయకుండానే దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది మిక్స్ చేసుకోవడానికి మనకి వాటర్ అవసరం లేదు చూడండి ఇలా గట్టిగా చపాతి పిండిలాగా వస్తుంది చూడండి ఇలా బాగా చపాతి పిండిలాగా వస్తుంది చూడండి ఇలా వచ్చిన తర్వాత దీన్ని తీసి ఇప్పుడు చిన్న బాల్లాగా అంటే మనకి గోలీలాగా చేసుకోవాలి మనము ఇది చేసుకునే టైంలో చేతికి అప్పుడప్పుడు వాటర్ అప్లై చేసుకుంటా రోల్ చేసుకోండి ఆయిల్ ఏం అప్లై చేయాల్సిన అవసరం లేదు మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకొని హ్యాండ్స్కి ఇలా గోలీల్లాగా రౌండ్ చుట్టుకోవాలి మొత్తం ఇలానే చేసుకోవాలి ఇది చాలా బాగుంటుంది డిఫరెంట్ గోబీ మంచూరియన్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా ఇష్టమవుతుంది అనిపిస్తుంది ఇష్టమైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లే ఒకసారి ట్రై చేసి కమెంట్ చేసి చెప్పండి ఎలా వచ్చింది అని రెగ్యులర్గా తినే మంచూరియన్ కంటే ఇలా డిఫరెంట్గా మంచూరియన్ ట్రై చేయండి మీకు కూడా ఇష్టమవుతుంది అనిపిస్తుంది చాలా బాగుంటుంది చూడండి ఇలా మొత్తము గోలీల్లాగా ఇలా రౌండ్ చుట్టుకోవాలి ఇప్పుడు మనం ఇది రౌండ్ చుట్టుకునే టైంలోనే ఆయిల్ వేడవడానికి మొద ముందుగానే పెట్టేసి ఉండండి ఇప్పుడు ఆయిల్ బాగా వేడైన తర్వాత మనము రౌండ్గా చుట్టుకున్న పొటాటో క్యారెట్ని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాము చాలా సింపుల్ రెసిపీ అండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ చూడండి మొత్తం ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆయిల్ వదులుతూ డీప్ ఫ్రై చేసుకోవాలి బాగా గోల్డ్ కలర్ వచ్చేదాకా చాలా క్రిస్పీగా అవుట్ సైడ్ అంతా క్రిస్పీగా ఉంటుంది ఇన్ సైడు స్మూత్గా ఉంటుంది ఈ మంచూరియన్ చాలా బాగుంటుంది డిఫరెంట్ మంచూరియన్ చూడండి ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత మొత్తం తీసి సైడ్కి పెట్టుకోవాలి చూడండి ఇలా గోల్డ్ కలర్ మీకే అర్థమవుతుంది క్రిస్పీగా వస్తుంది ఇలా తీసి సైడ్కి పెట్టుకునే తర్వాత మిగతా మనం అప్పుడే చుట్టుకున్న మిగతా బాల్స్ని కూడా సేమ్ ప్రాసెస్లోనే డీప్ ఫ్రై చేసుకొని గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసి సైడ్కి పెట్టుకోవాలి చూడండి మొత్తం అన్నీ డీప్ ఫ్రై అయిపోయినాయి ఇట్లా గోల్డ్ కలర్ చాలా బాగుంటుంది క్రిస్పీగా చూడ్డా మనము ఇలానే డైరెక్ట్గా కూడా తినేయచ్చు చూడండి ఇలా క్రిస్పీగా చూడండి అవుట్ సైడు క్రిస్పీగా ఉంటుంది ఇన్ సైడు స్మూత్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు మనం మంచూరియన్ ప్రాసెస్కి వెళ్ళిపోదాము ఒక ప్యాన్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను కొంచెం గార్లిక్ జింజర్ సన్నగా కట్ చేసుకున్నది ఇప్పుడు టూ గ్రీన్ చిల్లీస్ వన్ టేబుల్ స్పూన్ ఆనియన్ సన్నగా కట్ చేసుకున్నవి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ మీడియం టు లో హీట్కి గ్యాస్ని అడ్జస్ట్ చేసుకుంటా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు క్యాప్సికమ్ యాడ్ చేశాను చూడండి ఇక్కడ ఈ టైంలో మీరు సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు టూ టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వన్ టేబుల్ స్పూన్ వెనిగర్ వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ టూ టేబుల్ స్పూన్ టమాటో కెచప్ యాడ్ చేసి బాగా ఫ్రై చేస్తున్నాను మీరు ఇక్కడ సాల్ట్ యాడ్ చేయొద్దండ ఎందుకంటే సాసెస్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి ఇది నేను టూ ప్లేట్స్ మంచూరియన్ రెసిపీకి మెజర్మెంట్స్ చెప్తున్నది మీరు సేమ్ ప్రాసెస్లోనే చేసుకోవాలి చాలా బాగుంటుంది చూడండి ఇలా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా అంత బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూడండి ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది మనం ఇది మంచూరియన్ యాడ్ చేసిన తర్వాత ఒక మీడియం హీట్లో త్రీ టు ఫోర్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలు ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే మీరు మీకు కూడా ఇష్టమవుతుంది అనిపిస్తుంది ఫైనల్గా గార్నిష్ కోసము కొత్తమీర యూజ్ చేసుకోవాలి ఇప్పుడు మీకు ఇష్టమైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లే ఒకసారి ట్రై చేసి వచ్చింది కమెంట్ చేసి చెప్పండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ థ్యాంక్ యూ